తన అవగాహన లేమిని తన దుర్మార్గమైన వైఖరిని మళ్ళీ ఒక్కసారి నిన్న కుండబద్దలు కొట్టినట్టు మొత్తం రాష్ట్రంలోని రైతులందరూ చూస్తా ఉండంగా నిన్న ప్రకటించడం జరిగింది। ఒక నెల రెండు నెలల కిందట అమెరికా పోయినప్పుడు అజ్ఞానంతో మాట్లాడిండి అనుకున్నాం। అజ్ఞానంతో మిడిమిడి జ్ఞానంతో తెలిసి తెలవక ఏదో మాట్లాడిండు అన్నాడు అనుకున్నాం। తెలంగాణలో ఉన్నది 95% మంది చిన్న సన్నకారు రైతులు వీళ్ళకి 24 గంటల కరెంట్ ఇయడమేంది 3 గంటల కరెంట్ చాలు అని మాట్లాడితే మిడిమిడి జ్ఞానంతో మాట్లాడుతున్నాడు తెలవక మాట్లాడుతున్నాడు అని కొంతమంది అపోహపడ్డారు। కానీ నిన్న మళ్ళొక్కసారి తన వైఖరిని కుండబద్దలు కొడుతూ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా మాట్లాడిండు కాబట్టి కాంగ్రెస్ పార్టీ వైఖరిని కూడా తేటతెల్లం చేస్తూ వ్యవసాయానికి కేసీఆర్ గారు ఇస్తున్న 24 గంటల ఉచిత విద్యుత్ అనేది కరెక్ట్ కాదు 3 గంటలే సరిపోతుంది ఇదే కాంగ్రెస్ పార్టీ విధానం అంటూ నిన్న మళ్ళీ నిర్ద్వందంగా బాహాటంగా మొత్తం రాష్ట్రంలోని రైతులందరూ చూస్తా ఉండంగా నిస్సిగ్గుగా అదే వైఖరిని తిరిగి మళ్ళీ ఉటంకించడం జరిగింది। అసలు ఫ్రీ కరెంట్ ఎందుకు ఇవ్వాలని కొంతమంది మాట్లాడితే కాంగ్రెస్ నాయకులు ఈయననేమో 24 గంటల కరెంట్ అవసరమే లేదు 3 గంటలే ముద్దు అంటూ నిస్సిగ్గుగా మాట్లాడుతూ ఉన్నాడు। దీని బట్టి మాకు అర్థమైంది ఏంటంటే ఇప్పుడిప్పుడే తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఇప్పుడిప్పుడే ఒక దరికి వస్తున్న తెలంగాణ రైతన్న ఇప్పుడిప్పుడే చెరువులు బాగు చేసుకొని ఇరిగేషన్ ప్రాజెక్టులు కట్టుకొని పంప్ సెట్లు కొత్తగా వేసుకొని బోర్ బాయిల్ కొత్తగా దవ్వుకొని అవసరం అయితే మరి ఉచిత విద్యుత్ ద్వారా 24 గంటల ఉచిత విద్యుత్ ద్వారా రైతు బంధు ద్వారా ఉపశమనం పొంది ఇప్పుడిప్పుడే మళ్ళీ ఒక దరికి చేరుతున్న తెలంగాణ రైతన్న మళ్ళీ కాంగ్రెస్ వైఖరితో కాంగ్రెస్ పార్టీ ఆలోచన విధానంతో తిరిగి 10 ఏళ్ల కింద ఏ పరిస్థితి ఉందో ఆ పరిస్థితిలోకి నెట్టబడతాడు అనేది 100% మళ్ళీ అక్షర సత్యమని మళ్ళొక్కసారి అర్థమవుతున్నది। చాలా అహంకారంగా ఇది మొదటిసారి కూడా కాదు మొన్న కొల్లాపూర్లో ఓపెన్ గా కేసీఆర్ రైతులకు బిచ్చమేస్తున్నాడు రైతు బంధు రూపంలో అంటూ రైతులను బిచ్చగాళ్ళు అంటాడు 70 లక్షల మంది రైతులను బిచ్చగాళ్ళతో పోలుస్తాడు మొన్న ఈ రోజేమో 95% మంది 3 ఎకరాల కంటే చిన్నగా ఉన్న చిన్న సన్నకారు రైతులే ఉన్నారు వీళ్ళకు 10 హెచ్పి మోటార్ పెట్టుకుంటే 3 గంటలు చాలు అంతకంటే కరెంట్ ఎందుకు వేస్ట్ అసలు వ్యాపారంలో ఎన్ని హెచ్పి మోటార్ వాడతారో కూడా ఆ పిసిసి అధ్యక్షుడికి అవగాహన ఉన్నట్లు లేదు। అందుకే తెలంగాణ రైతన్నలకు తెలంగాణ సమాజానికి భారత రాష్ట్ర సమితి తరపున మేమందరం కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం। మీరు ఒకటే ఒక ప్రశ్నకి సమాధానం చెప్పుకోండి మీరు ఆలోచించుకోండి మీకు కరెంట్ కావాలా కాంగ్రెస్ కావాలా మళ్ళీ అడుగుతా ఉన్నా కరెంట్ కావాలా కాంగ్రెస్ కావాలా ఆలోచించుకోండి। ఎందుకంటే మీ అనుభవం కాంగ్రెస్ హయాంలో ఎట్లా ఉందో కరెంట్ కష్టాలు ఎట్లుండెనో ఒక్కసారి గుర్తు చేసుకోండి। కరెంట్ ఎప్పుడు వస్తుందో తెలవక కన్నులలో ఒత్తులేసుకొని మడి తడపడానికి కూడా జాగారం చేసిన రాత్రులు ఎన్నో ఒక్కసారి గుర్తు తెచ్చుకోండి। నిద్ర లేక భార్యా పిల్లల్ని విడిచిపెట్టి బాయికాడ వండుకొని అరిగోసలు పడ్డ రోజులు గుర్తు తెచ్చుకోండి। పేరుకి 9 గంటల కరెంట్ అన్నారు 2009లో 9 గంటల కరెంట్ ఇస్తామని ఎన్నికల మేనిఫెస్టోలో మాట ఇచ్చారు। ఎన్నడన్నా ఒక్కరోజు కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో 3-4 గంటల కరెంటు దాటి వచ్చిందా ఒక్కసారి గుర్తు తెచ్చుకోండి। ఏడ చూసినా కాలిపోయే మోటార్లు పేలిపోయే ట్రాన్స్ఫార్మర్లు కరెంటు కోసం రైతుల ధర్నాలు సబ్స్టేషన్ల ముందు నిరసనలు సబ్స్టేషన్ల ముంగట దాడులు ఇది ఆనాటి పరిస్థితి వాస్తవం। అర్ధరాత్రి అపరాత్రి వచ్చే దొంగలు వచ్చే కరెంటు కోసం ఎంత అవస్థ పడేదో ఎంత ఇబ్బంది పడేదో ఒక్కసారి దయచేసి ఆలోచించండి గుర్తు తెచ్చుకోండి విజ్ఞప్తి చేస్తా ఉన్నా। ఆనాడు చీలగట్ల మీద తేలుగుట్టి పాముగుట్టి
ఒక మరణ మృదంగం ఏదైతే ఆనాడు మీచిందో మళ్ళొక్కసారి దాన్ని గుర్తు తీసుకోమని కోరుతా ఉన్నాను.